Evro. చెప్ చెప్ చెప్పాను కదా, ఈ 17 అయిన తర్వాత మాట్లాడుతున్నాను. నేను తిరుపతిలో ఉన్నాను, నేను అక్కడికి వచ్చి ఏం చేస్తాను? 17 అయిన తర్వాత మాట్లాడు. మాట్లాడతాను మాట్లాడతాను అదే మాట్లాడు. ఆ రోజు పార్ట్ టైమ్స్ లో రాము తీసుకుని వెళ్ళాడండి లోకేష్ దగ్గరికి. అక్కడ మనం ఆ రోజు కలిసాం కదా, ఆ రోజు కలిసాం కదా స్టేట్ పార్టీ మీటింగ్ పెద్దని కలిసాం కదా. లోకేష్ దగ్గర తీసుకెళ్ళాడు. లోకేష్ దగ్గర తీసుకెళ్తే కనీసం ఇంత ముందు అన్న అనే వాడు ఇల్లు అక్కడ కూర్చోమ్మా, ఇల్లు అక్కడ కూర్చోమ్మా అంటాడు. నా ఇంటికి సైకిల్ గురించి వచ్చాడు సార్, నా ఇంటికి సైకిల్ గురించి వచ్చి నేను ఎన్ని సర్వీస్ చేశాను నేను. అలా కాదు సార్, ఇప్పుడు నేను పూర్తి రోడ్డు మీద పడిపోయాను, నాకు అలా ఏం సాయం చేయదు. నాకు రావాల్సిన ఒక మాట చెప్తే 3 కోట్లు ఇస్తారు, 6 కోట్లు కదా, 6 కోట్లు అది ఒక్క మాట. కేళనారాయణ ఒక్క మాట చెప్తే డెబ్బపోతే నేనేం చేయాలి నాకు తెలుసు. అది మొత్తం 1200 కోట్లు మొత్తం స్నాచ్ చేస్తాను. ఏం చెప్తాడో సార్, ఆ రోజు నేను 3 సార్లు కలిసాను సార్ ఎన్టీఆర్ ఘాట్లోనూ. నీకు ఎందుకమ్మా నేను చేస్తానని పెద్ద మాట ఇచ్చాడు. వీడేమో పలకరిస్తే లోకేష్ గారు ఎవడో చూసినట్టు, దొంగడం చూసినట్టు చూస్తున్నాడు. మరి అంత అన్యాయం సార్, అడిగి ఎంత సర్వీస్ చేశాను అడు సార్. అలా కాదు సార్, మనిషిని కనీసం విలువ ఇవ్వాలి కదా సార్. రోడ్డు మీదకి వచ్చాను సార్, ఫ్యామిలీతో రోడ్ మీదకి వచ్చాను. ఆశీర్వాద చెప్పాడు, అబద్ధం ఏంటి? నిజం చెప్పాడు. ఆయన మనసు మనందరం రోజు మైకుల్లో చెప్తున్నాము, ఆయన వచ్చి మైకుల్లో చెప్పడానికి ప్రెస్ మీట్లో మైకులో చెప్పడానికి ఆయనకు ఇబ్బంది కాబట్టి ఆయన వన్ టు వన్ ఇంటర్నల్గా ఆయన తాలూకా భాష అని ఆయన చెప్పాడు. ఆయన ఆయన మనసులో ఉన్న మాటని చెప్పాడు, తప్పేముంది? ఇది వాస్తవం కాదా? అది నీకేం నీకేమైనా అభిప్రాయం ఉంది? ఇంకోటి అచ్చిన అభిప్రాయం కాకుండా నీకేమైనా ఇంకొక అభిప్రాయం ఉందా? లేదు కదా, అదే అభిప్రాయం కదా నీది. మరి ఇంకేమైతే దాని గురించి మరి ఇప్పుడు ఎందుకు చిన్నడిగా పాపం ఆయన అభిప్రాయం ఏం చెప్పాడు? మేమందరం మైకుల్లో చెప్తున్నారు, మైకుల్లో చెప్తున్న మాటని ఆయన ప్రత్యక్షంగా ఆయన నోటితో మైకులో చెప్పే అవకాశం ఆయనకు లేదు కాబట్టి, ఆయన పార్టీకి అధ్యక్షుడు కాబట్టి, ఆయన ఆయన జాతీయ అధ్యక్షుడు తాలూక కుమారుడు కాబట్టి ఆయన గురించి మాట్లాడలేడు కాబట్టి ఇంటర్నల్గా 4 గోళ్ళ మధ్యని చెప్పాడు. నిజమే కదా, అబద్ధమే కాదు. నేనైతే అబద్ధం కాదు అనుకుంటాను, మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. మీకేమైనా ఉంటే చెప్పండి, అప్పుడు దాని మీద డిబేట్ చేద్దాం. నిజమా కాదా, ఆయన చెప్పింది వాస్తవా కాదా, అవాస్తవమా? లోకేష్ ఇంక ఎంతకంటే మంచి గుణాలు ఉన్నాయా, ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్తే పూర్వం స్వామి చెప్తారు కదా, ఆయన ఏముంటే ఇంకొండేది కదా. దాన్ని కొద్దిగా భాష మార్చి చెప్పాడు ఆయన, అది తేడా. మాకు ప్రధాన చెప్పాను కదా, ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదా, 85% ఓట్లు వచ్చి మా పార్టీకి వస్తే, మా నాయకత్వానికి వస్తే, మా ముఖ్యమంత్రి తాలూకా ఆయన వ్యక్తిత్వానికి, ఆయన ఇచ్చిన మాటని, ఆయన నమ్మకానికి, మా ప్రభుత్వం పనితీరుకి వస్తాయి. మిగతా 25% ఓట్లు 2 పార్టీలకు వస్తాయి, తెలుగుదేశం పార్టీకి కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ దాని కన్సార్షన్తో ఉన్న జనసేన పార్టీకి కానీ వస్తాయి. 2 పార్టీలు ఇప్పటికే చేతెత్తేసాయి. ఒక పార్టీ వచ్చి ఆ నాయకుడు వచ్చి ఆ కన్సార్షన్ పార్టీ నాయకుడు నాయకుడు వచ్చి వెళ్ళి కరోనా క్వారంటైన్లోకి వెళ్ళిపోయారు. విషయం తెలుసుకునే విషయం అవగాహన చేసుకునే చంద్రబాబు నాయుడు వచ్చి
కొత్త డ్రామాలు పాత డ్రామాలు పాత బీసీ తరం డ్రామాలు ఓ కొత్త యాక్షన్ ఇచ్చాడు. రాయపక్కన చూపెట్టి అమ్మమ్మ కొట్టాడని చెప్పి చూపెట్టాడు. దెబ్బలు లేవు, అంతలు లేదు, ఫుటేజీ లేవు, అడిగితే ఎవరు ఎవరు సాక్ష్యం లేదు, ఏమీ లేకుండా ఆయన చూపెట్టాడు. అంటే చేతులు తీశారు. తెలుగులో పోరాటంలో చేయాలి కానీ ఇది కాబట్టి ఇంకేముంది. ఇంకా పచ్చదులు ఉంటే పచ్చదు అంటే సభ సమానంగా వస్తే అమ్మ వీరోజు యాభై తొమ్మిది వస్తే, లేదు 55-45 వస్తే వీరోజు 80-20 ఉందానికి ఇంకా పచ్చద్దు ఎవరు ఇంకా 50-20 పచ్చద్దు ఉంటారు. ఏముంటారు చెప్పాను కదా, 17 అయిన తర్వాత మాట్లాడుతున్నాను. నేను తిరుపతిలో ఉన్నాను భయ్, నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తాను? 17 అయిన తర్వాత మాట్లాడుతున్నాను. మాట్లాడతాను అదే మాట్లాడతాను. ఆ రోజు పార్ట్ హౌస్లో రాము తీసుకుని వెళ్ళాడు అండి, లోకేష్ దగ్గరికి. అక్కడ మనం ఆ రోజు కలిసాం కదా, ఆ రోజు కలిసాం కదా స్టేట్ పార్టీ మీటింగ్, పెద్దని కలిసాం కదా. లోకేష్ దగ్గర తీసుకెళ్ళాడు. లోకేష్ దగ్గర తీసుకెళ్తే కనీసం ఇంత ముందు అన్న అనేవాడు, ఇల్లు అక్కడ కూర్చోమ్మా, ఇల్లు అక్కడ కూర్చోమ్మా అంటాడు. నా ఇంటికి సైకిల్ గురుండి వచ్చాడు సార్, నా ఇంటికి సైకిల్ గురుండి వచ్చి నేను ఎన్ని సర్వీస్ చేశాను నేను. అలా కాదు సార్, ఇప్పుడు నేను పూర్తి రోడ్డు మీద పడిపోయాను, నాకు అలా ఏం సాయం చేయద్దు. నాకు రావాల్సిన ఒక మాట చెప్తే 3 కోట్లు ఇస్తారు, 6 కోట్లు కదా, 6 కోట్లు అది ఒక్క మాట. కేళనారాయణ ఒక్క మాట చెప్తే డబ్బు పోతే నేనేం చేయాలి నాకు తెలుసు. అది మొత్తం 1200 కోట్లు మొత్తం స్నాచ్ చేస్తాను. ఏం చెప్తాడో సార్, ఆ రోజు నేను 3 సార్లు కలిసాను సార్ ఎన్టీఆర్ ఘాట్లను. నీకు ఎందుకమ్మా నేను చేస్తానని పెద్దయ్యని మాట ఇచ్చాడు. ఈడేమో పలకరిస్తే లోకేష్ గారు ఎవడో చూసినట్టు, దొంగడం చూసినట్టు చూస్తున్నాడు. మరి అంత అన్యాయం సార్, అడిగి ఎంత సర్వీస్ చేశాను అది సార్. అలా కాదు సార్, మనిషిని మనిషిని కనీసం విలువ ఇవ్వాలి సార్. రోడ్డు మీదకి వచ్చాను సార్, ఫ్యామిలీతో రోడ్డు మీదకి వచ్చాను. రండి బాగున్నారా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.